నమస్కారం, సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. రోహిణి కార్తి ఎండలు మండిపోతున్నాయి, గోదావరి తీరం భగభగలాడుతోంది. రాజమండ్రిలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానుల నివాళి. ఎంపీ మార్గాన్ భరత్ కు విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం, ఊరేగింపుగా నగరానికి తీసుకువచ్చిన అభిమానులు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజకీయాల్లో జవాబుదారితనాన్ని తీసుకువచ్చి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు స్ఫూర్తితో అందరూ సైనికుల్లా పనిచేసి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కాశీ నవీన్ కుమార్, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డిమణి, గొర్రెల రమణ, మొళ్ళ వెంకటరాజు, బోరా దుర్గాంజనేయరావు, చిట్టూరు ప్రవీణ్ చౌదరి, మొల్లి చిన్నయాదవ్, రామినేని మస్తాన్ చౌదరి, పల్లి సాయి, శనివాడ అర్జున్, ఎంఏ రషీద్, శీలం గోవింద్, కేవి శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాస్, బి కొండబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్ కు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం లభించింది. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు ఫలాలు అందుతాయని రాజమహేంద్రవరం ఎంపీగా ఎన్నికైన మార్గాని భరత్రామ్ అన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ వెళ్లి సోమవారం తిరిగి వచ్చిన ఆయనకు ఘనస్వాగతం లభించింది. విజయవాడ నుంచి కారులో గామన్ బ్రిడ్జి మీదుగా కొంతమూరు చేరుకున్న ఆయన అక్కడి నుంచి అభిమానులతో భారీ ర్యాలీగా క్వారీ మార్కెట్ సెంటర్, కంబాల్ చెరువు, వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయం దానవాయిపేట మీదుగా విఎల్పురంలోని మార్గాన్ ఎస్టేట్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు అడుగడుగునా పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు స్వాగతం పలికారు. అంతకుముందు క్వారీ మార్కెట్ సెంటర్లో భరత్ మాట్లాడుతూ తనకు అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నామన్నారు. రాష్ట్రానికి కావలసిన ప్రత్యేక హోదా గురించి జగన్ మోదీతో చర్చించారని చెప్పారు. జగన్ తొలి సంతకంగా నవరత్నాలను అమలు చేయాలన్నారు. రాజమహేంద్రవరం నగరాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని భరత్ చెప్పారు. నగరాభివృద్ధికి సంబంధించి తనకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయన్నారు. ఆయనకు స్వాగతం పలికిన వారిలో పలువురు పార్టీ నాయకులు, వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఆయన వెంట రాష్ట్ర యువజన నాయకులు సబ్బెళ్ల బాబిరెడ్డి తదితరులు ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని ఒకటే మాట అడిగారు, మన ఆంధ్ర రాష్ట్రం యొక్క కళ, ప్రత్యేక హోదా పైన మీరు పెద్ద మనసు చేసుకుని ఏదైతే పార్లమెంట్లో హామీ ఇచ్చి ఉన్నారో దాన్ని నిర్వర్తించాల్సిందిగా ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. సానుకూలంగా ప్రధానమంత్రి గారు కూడా ఆయన వ్యక్తం చేశారు. మన ప్రతి ఒక్కరికి కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్కటే కోరుకుంటున్నాము, మీరంతా కూడా ప్రార్థించండి, భగవంతుడిని ప్రార్థించండి, ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంటూ వస్తుంది. నాలాంటి యువకులకి ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారో ఇక్కడున్న కోట్లాది మంది యువకులందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే కాకుండా ఆయన పెద్దన్న కింద ఉండి మన అందరి యొక్క బాధ్యత చేపడతారని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ, మొట్టమొదటిసారిగా నేను పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత రాజమండ్రి నగరానికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. నా ప్రజలందరినీ కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉందని తెలియపరుచుకున్నాను. రాజమండ్రి జేకే గార్డెన్స్ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ను రాజకీయ రంగంలో ఏ నాయకుడితో పోల్చలేమని, ఆయన ఇచ్చిన పోరాట స్ఫూర్తితో మళ్లీ తెలుగుదేశం పార్టీ విజయం చేకూరే వరకు అవిశ్రాంతంగా పనిచేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, మేయర్ రజనీ శేషాయి, గుడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జేకే గార్డెన్స్లో జయంతి వేడుకలు మహానాడు నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆదిరెడ్డి భవానీ ఎగురవేశారు.
అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాబ్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాలరాయుడు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డిమణి, రెడ్డిరాజు, మజ్జి రాంబాబు, కురగంటి సతీష్, దొండపాటి సత్యంబాబు, బుడ్డిగ రాధ, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎండలు మరింత మండుతున్నాయి. గోదావరి తీరంలో రోహిణీ కార్తి ప్రభావం చూపిస్తోంది. రోహిణీ కార్తి వచ్చేసింది. జూన్ నెల 7వ తేదీ దాటే వరకు ఎండలు మండుతూనే ఉంటాయి. పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతుండటంతో గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో నగరాలు, పట్టణాలు శరవేగంగా మారిపోతున్నాయి. స్థిరాస్తి వ్యాపారాల కోసం వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. దాంతో పచ్చని చెట్లు కనుమరుగవుతున్నాయి. తారు, కాంక్రీట్ రోడ్లు విస్తరిస్తున్నాయి. భారీ భవనాలు వెలుస్తున్నాయి. ఏసీల వాడకం పెరిగిపోతోంది. ఆ ఏసీల నుంచి వెలువడే వేడిగాలి కలవడంతో బయట వాతావరణం మరింత వేడెక్కిపోతోంది. జనాభా అధికంగా ఉన్న నగరాల్లో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఆయా నగరాలను సమీపిస్తుండగానే వేడిలో తేడా తెలిసిపోతోంది. ఆ విషయం ఇప్పటికే మనలో చాలామంది గ్రహించే ఉంటారు. ఈ ఏడాది ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న వేసవికాలం గత రికార్డులను అధిగమించే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని చెప్తున్నారు. తేమగాలులు వీచే అవకాశాలు లేకపోవడమే ఇందుకు కారణమని, అల్పపీడనాలు లేక, మబ్బులు కనిపించక సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుందని చెబుతున్నారు. దేశంలోని ఎన్నో ప్రాంతాలు 50 డిగ్రీల నుంచి వేడిని చూస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన ప్రపంచ వాతావరణ సదస్సులో పాల్గొన్న శాస్త్రవేత్తల్లో అత్యధికులు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 2019 ఎండాకాలం గతంలో ఎన్నడూ చూడనంత ఉష్ణోగ్రతలను పరిచయం చేస్తుందని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. వేసవిలో ఎండలు మండుతున్నాయి. వేడుగాలులు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని, తీవ్రత రోజురోజుకు పెరుగుతుందని అంటున్నారు. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగి అస్వస్థతకు గురి చేస్తుందన్నారు. నిర్లక్ష్యం చేస్తే చిన్నవారి నుంచి వృద్ధుల వరకు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని, ఎండల ప్రభావంతో శరీరంలో నీటి శాతం తగ్గడమే కాకుండా చర్మం ఎండిపోతూ నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం కనిపిస్తుందని అన్నారు. మెదడులోని ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం దెబ్బతిని వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. వడదెబ్బ తగిలితే తలనొప్పి రావడం, తల తిరగడం, మగత నిద్ర లేక కలవరింతలు, అకస్మాత్తుగా శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడమే కాకుండా మూర్ఛ, పక్షవాతం, అపస్మారక స్థితి చేరుకునే ప్రమాదాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఎండల్లో తిరగకపోవడం శ్రేయస్కరమన్నారు. వీలైనంత వరకు పలుచడి దుస్తులను ధరించడం, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి, ఎక్కువగా నీరు త్రాగాలి, లేక కొబ్బరి నీళ్లు, పండరసం తాగితే వడదెబ్బకు దూరంగా ఉండొచ్చు. అస్వస్థతకు గురైతే స్థానిక వైద్యులను సంప్రదించి వైద్య సేవలను పొందాలి. ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు జనం అల్లల్లాడిపోతున్నారు. ఈసారి ఋతుపవనాలు రాక కూడా ఆలస్యమవుతోంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఎండల వేడి నుంచి కాస్త ఉపశమనం కలిగించేందుకు వేసవి సెలవులను పొడిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవి కాదు, ఎండల కొలిమి. కాదు కాదు, నిజంగా ఇది ఎండల ఉప్పెన. బాణుడి ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎండలు మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు నిప్పుల కొలుమిలా మారడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వేసవి తాపంతో రోడ్లపై జనాలు కనపడడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయి రద్దీగా ఉండే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాతేరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ జయంతి వేడుకలు గంగన వీర హనుమంతరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గ్రామ టీడీపీ అధ్యక్షులు బిక్కి సాంబశివరావు, ఎక్స్ సర్పంచ్ ఎల్పే బాబురావు, పిన్నమరెడ్డి సత్యనారాయణ, మోతా పాపయ్యమ్మ, నీలం లక్ష్మి, లంకంసాని సత్యనారాయణ, గంగిన బాలకృష్ణ, దాసరి భూషణం తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రోహిణి కార్తి ఎండలు మండిపోతున్నాయి, గోదావరి తీరం భగభగలాడుతోంది. రాజమండ్రిలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానుల నివాళి. ఎంపీ మార్గాన్ భరత్ కు విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం, ఊరేగింపుగా నగరానికి తీసుకువచ్చిన అభిమానులు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.